కెనడాలో రైల్వే ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది కెనడా నేషనల్ ది కెనడా పెసిఫిక్ సిటీ సదరణ సంస్థలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు రోడ్డెక్కారు నాలుగు రోజుల సమ్మెతో నార్త్ అమెరికా ఆర్థిక వ్యవస్థ స్తంభించింది వ్యవసాయ ఆటోమొబైల్ గృహ నిర్మాణ ఇంధన పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు సరఫరా నిలిచిపోయింది దీంతో పనులు లేక పరిశ్రమలు తాత్కాలికంగా మూతపడ్డాయి అండర్సన్ ఎకనామిక్ గ్రూప్ అంచనాల ప్రకారం నాలుగు రోజుల్లో ఐదు వందల మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోందని అంచనా వేసింది అదే వారం పాటు ఈ ఆందోళన కొనసాగితే బిల్ బిలియన్ డాలర్లో ఆర్థిక నష్టం వాటిల్లనుంది